హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ మరో మోస్ట్ ఫేవరెట్ రెసిపీ, వడ హోటల్ స్టైల్. అందరూ హోటల్లో వచ్చినట్లే మాకు రావాలి అని ఇంట్లో ప్రయత్నం చేస్తుంటారు, కానీ చిన్న పొరపాటు వల్ల అది రాదు. కానీ ఈ వీడియో చూస్తే ఆ సీక్రెట్ తెలిసిపోతుంది మీకు. లెట్ స్టార్ట్. ముందుగా దీనికోసం ఓవర్ నైట్ నానబెట్టిన, కనీసం 7 నుంచి 8 గంటలు నానబెట్టినటువంటి మినప్పప్పు ఓ కప్పు తీసుకోండి. నీళ్లన్నీ వడకట్టుకున్నవి జార్లో వేసుకోండి. దీనికి ఉప్పు ఈ స్టేజ్లోనే వేసి మెత్తగా కాటుకలా స్మూత్గా రుబ్బుకోండి. రుబ్బుకునేటప్పుడు నీళ్లు జస్ట్ చిలకరించండి, అంతే. నీళ్లు మాత్రం అస్సలు పోయకండి ఎక్కువగా. స్టోన్ గ్రైండర్ అయితే ఇంకా బాగుంటుంది వడలకి. పిండి ఎంత గట్టిగా రుబ్బుకుంటే అంత బాగా వడలు షేప్ వస్తాయి, లేదంటే పిండి జారైపోయి వడలు మీకు అస్సలు రావు. ఇప్పుడు ఈ పిండిలో 1/2 చెంచా సోడా, ఇది ఆప్షనల్, 2 పచ్చిమిర్చి తరుగు, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 చెంచా ఉల్లిపాయ తరుగు, 1 రెబ్బ కరివేపాకు తరుగు వేసి బాగా కలుపుకోండి. పిండిని బాగా బీట్ చేయండి. ఎంత బాగా బీట్ చేస్తే వడలు అంత ఫ్లఫీగా వస్తాయి. యాక్చువల్గా సోడా వేస్తే కాస్త నూనె పీల్చినా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అది ఆప్షనల్, మీరు వద్దనుకుంటే వదిలేయచ్చు. ఇప్పుడు చేతులు తడి చేసుకుంటూ పిండిని చేతిలోకి తీసుకొని సెంటర్లో హోల్ చేసి వేడివేడి నూనెలో వదలండి. మళ్ళీ వడ వేసుకునేటప్పుడు సేమ్ ఇలాగే రిపీట్ చేయండి. ఎప్పుడైనా చేతులు బాగా జిగురుగా అనిపిస్తే నీళ్లతో తడి చేసుకొని వడల్ని వేస్తూ వెళ్ళండి. వడల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. వడల్ని 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లిప్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బోత్ సైడ్స్ క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. అంతే, వడ రెడీ. వేడి మీద ఉన్నప్పుడు వడ కాస్త పిండి పిండిగా అనిపించవచ్చు, కాస్త చల్లారాక అవి ఫైన్గా ఉంటాయి. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్తారా.